మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఇంత బాగుంటుందా, అలా చాలా బాగుంది, అసలు మాకైతే చాలా బాగా నచ్చింది. నేచర్ అసలు వ్యూ అయితే ఏముంది, అసలు బ్రిడ్జ్ వేడి పొగ వస్తుంది కదా, అది ట్రై చేసామన్నమాట. కానీ మీకు ఫీల్ అవ్వగలుగుతాము అంటే డైరెక్ట్ కానీ ఫోన్లో వీడియోస్లో చూడడం వల్ల మీకు అంత తెలుసు మనకి కలుగుతుంది అన్నమాట. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరైనా నాలాగే ఫీల్ అవుతారని. ఫ్లోరల్గా ఈ గార్లాండ్స్ అవి తెప్పించుకుంటే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు చాలా మీద కూడా సైడ్లో ఆ ఫ్లవర్స్ ఎలా రోల్ చేసింది, అది అయితే బాగుంది. కింద కిచెన్ హాల్ పైన ఉన్నాయన్నమాట, కింద గ్రిల్ గ్రిల్ అవి చేసుకోవడానికి అది బాగుంది అన్నమాట. ప్రీమియం అనేది పెళ్ళప్పుడు మాపించుకుంటే మంచిది, పెట్టిన వాళ్ళకి పెట్టించుకున్న వల్ల అందులో ఈ సిచ్యువేషన్లో వైఫ్ ఇంకా మేము ఫ్రెండ్స్ కొందరము కలిసి చాలా మంచిది, అది పెట్టిన వాళ్ళకి మంచిది పెట్టించుకున్న వాళ్ళకి మంచిది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు, తప్పకుండా నా ఛానల్ని చూస్తారని. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే, గృహప్రవేశం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది, అక్కడికి వెళ్ళాలి. సో బయట వచ్చి చూస్తే మంచు ఫుల్గా పడుతుంది, చాలా బాగుంది. సో పక్కనే లేక్ ఉందన్నమాట, సో లేక్ చూసి వద్దాము అని అనిపించింది. సో లేక్ వ్యూ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. సో కిందికి వచ్చి ఇంకా లేక్ దగ్గరికి వెళ్దామని వచ్చామన్నమాట కిందకి. పాప హాయ్ చెప్తుంది మీకు, తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉంటుందో ఫాగ్లో చూద్దాము, వెళ్దామమ్మా అంటుంది అన్నమాట. సో మేము లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఇంత బాగుంటుందా ఈ వ్యూ, మన ఇంటి దగ్గరే ఉందా అని అనిపించింది. మీరు చూస్తారు కదా, మీరే అంటారు అసలు చాలా చాలా బాగుంది, అసలు మాకైతే చాలా బాగా నచ్చింది. నేచర్ నచ్చే వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది. సో చూడండి ఒకసారి మీరు కూడా. లేక్ మీద చూడు ఎంత మంచి ఉందో, లేక్ కనపడట్లేదు అసలు, వాటర్ మీద, వాటర్ మీద అంతా మంచి. చైర్ వేసుకున్నారు ఎవరో, అసలు నా మాటల్లో మీరు నా ఎక్సైట్మెంట్ వినే ఉంటారు. ఇది నేను అనుకోలేదు ఇంత ఇంత బాగుంటుంది, ఇంత అందంగా ఉంటుంది అని నేను అనుకోలేదు. అది 8:30 అయింది మార్నింగ్. సో యాక్చువల్లీ వీకెండ్ కావడం వల్ల సైలెంట్గా ఉంది, పక్షులు సౌండ్స్ అండ్ ఈ సీనరీ, సీనిక్ వ్యూ అసలు ఎంత బాగుందంటే మాటల్లో నేను చెప్పలేను ఇంకా. అసలు మీరే చూడండి, అసలు ఆకాశం బ్లూగా వైట్గా, కింద ట్రీస్, వెనకాల హౌసెస్ ఇమేజెస్ అంతా వాటర్ మీద, ప్రశాంతమైన వాటరు, బర్డ్స్ దాంట్లో, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఇక్కడ మేము మామూలుగా వేడిగా పొగ అంటే చల్లగా ఉన్నప్పుడు చుట్టూ మన బాడీలో ఉన్న హీట్ వల్ల బయటికి వేడి పొగ వస్తుంది కదా, అది ట్రై చేసామన్నమాట కానీ మీకు కనిపించట్లేదు. తర్వాత మళ్ళీ మీకు సీనరీ చూపిస్తున్నాను. అసలు నిజంగా ఇట్లాంటివి మనం కళ్ళతో చూసినప్పుడే మనం అది ఫీల్ అవ్వగలుగుతాము, అంటే డైరెక్ట్గా చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. చెప్పడం లేకపోతే ఏదో ఫోటోలో కానీ ఫోన్లో వీడియోస్లో చూడడం వల్ల మీకు అంత తెలుస్తోందో లేదో కానీ చాలా అద్భుతం అని చెప్పాలి. అసలు మనసు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయేసి అక్కడ ఎంజాయ్ చేయాలనే ఫీల్ మనకి కలుగుతుందన్నమాట. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇలాంటివి చూసినప్పుడు అసలు చిటికలో మాయమైపోతుంది నిజంగా. అసలు వీలుంటే అందరినీ తీసుకొచ్చి చూపిద్దామా అన్నట్టు ఉందన్నమాట, ఎంత బాగుందో అసలు. అది మనకు ఇంటి దగ్గరలోనే ఇట్లాంటి వ్యూ, అసలు ఇది క్యాప్చర్ చేసుకునే మూమెంట్ అనే చెప్పాలి. అసలు ఇది లైఫ్లో ఉండిపోతుంది ఈ మూమెంట్. అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా నాలాగే ఫీల్ అవుతారేమో, నేను ఓవర్గా ఫీల్ అవుతున్నాను అనుకోవచ్చు. ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము. సో నేను ఇలా రెడీ అయ్యాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇంకా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, జస్ట్ ఒక క్లిప్ పెట్టేస్తాను. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లుక్ చూపిస్తాను. సో దిస్ ఈస్ మై స్టైల్.
this is how we got ready. How we got ready. Urvi, nee dress inka light color lo kanipistundira, dark unde. Urvi, inkoncham venakelli chupichu nee dress. Go somewhat back. Ippudu turn around. Turn around. Swirl chey. Tirugunana. Okay. Nice. That's why I get ready. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? Where are we going? We are going to group pravesham. Gruha pravesham. Gruha pravesham. So, వెళ్ళే సద్దామా? Yeah, let's. డాడీ ఎక్కడ? డాడీని పిలిచు. డాడీ. What's up, nana? Let's go to our new home. మనది కాదమ్మా, అది we are going to Shweta Atta's. Say hi. చిన్న హాయ్ చెప్పు. Hi. Hi. సో ఇప్పుడే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము గృహప్రవేశానికి. సో మా ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ పడుతుంది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. సో మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి. మొత్తం సీ మీద వస్తుంది అనమాట, అది 10 మైల్స్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ మీద ఇప్పుడు ప్రస్తుతం వెళ్తూ ఉన్నాము. కార్ లోపల పాపను అడుగుతూ ఉన్నానమాట, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఏం చేస్తావు నువ్వు అక్కడ అని అడుగుతూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాం కదా, అది కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. సో ఆలోచిస్తుందంట ఎవరితో ఆడుకోవాలి ఏంటి అని. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే లోపలే మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము అక్కడికి వెళ్ళే లోపలే. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లు అవి చూపిస్తాను, చూసేసేయండి. సో మేము వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయిందనమాట, పూజ అయిపోయింది. సో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకుంది వాళ్ళ ఇల్లు, పూజ గది అది. తను ఇండియా నుంచి ఫ్లవర్ ఫ్లోరల్గా ఈ గార్లాండ్స్ అవి తెప్పించుకుంది, కొన్ని అమెజాన్ నుంచి తెప్పించుకుందంట. సో సింపుల్గా అలా డెకరేట్ చేసుకున్నారు. ఇది వినాయకుడు చాలా బాగుందండి, ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట హౌస్ వార్మింగ్కి, వేరే స్టేట్ నుంచి పంపించారు వాళ్ళు. అది కూడా చాలా బాగుంది ఇంటికి. ఇంకా చూడండి ఇలా డెకరేట్ చేసుకుంది సింపుల్గా ఎలిగెంట్గా. స్టెప్స్ మీద కూడా సైడ్లో ఆ ఫ్లవర్స్ అలా రోల్ చేసింది ఆ రీలింగ్కి, స్టెప్స్కి పైన రీలింగ్కి. సో ఇల్లు అయితే బాగుంది. కింద కిచెన్ హాల్ వచ్చింది, తర్వాత అక్కడ నుంచి కిచెన్లో నుంచి గరాజ్కి వెళ్ళచ్చు. సో పైన 3 బెడ్రూమ్స్ వచ్చాయి, రెస్ట్ రూమ్స్ బాత్రూమ్ అని పైన ఉన్నాయన్నమాట. కింద కూడా ఒక రెస్ట్ రూమ్ ఉంది. సో అలానే ఒక ఎక్స్ట్రా రూమ్ కూడా ఉంది. ఎక్స్ట్రా రూమ్ అంటే బయట అవుట్ స్పేస్ కూడా ఉందన్నమాట, ఏదైనా మనం గ్రిల్లింగ్ అవి చేసుకోవడానికి అది బాగుందన్నమాట బయట సైడ్. సో ఇల్లు అయితే చాలా బాగుంది. సో చూడండి మీరు కూడా. సో ఇక్కడ వడిబియ్యం అనే ప్రాసెస్ జరుగుతోంది. వడిబియ్యం అనేది పెళ్ళప్పుడు మామూలుగా పెడతారనమాట, పెళ్ళప్పుడు కానీ లేకపోతే కొత్త ఇల్లు కొన్నప్పుడు కానీ గృహప్రవేశాలు ఇలాంటివి జరిగినప్పుడు లేకపోతే 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అలాగా పెడుతూ ఉంటారనమాట అమ్మ వాళ్ళ తరపున నుంచి. సో అలా పెట్టించుకుంటే మంచిది, పెట్టిన వాళ్ళకి పెట్టించుకున్న వాళ్ళకి ఇద్దరికి మంచిది కాబట్టి. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది తనకి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇండియాలో ఉండడం వల్ల, అందులో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు రాలేకపోవడం వల్ల, వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్నయ్య వాళ్ళ వైఫ్, ఇంకా మేము ఫ్రెండ్స్ కొందరము కలిసి 5 మెంబర్స్ అలా వడిపియ్యం పెట్టామన్నమాట తనకి. సో అది చాలా మంచిది, అది పెట్టిన వాళ్ళకి మంచిది, పెట్టించుకున్న వాళ్ళకి మంచిది. సో ఇక్కడ మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అందరూ 4 ఒకే కమ్యూనిటీలో ఉండేవాళ్ళము ఇంతకుముందు. సో ఇప్పుడు అందరూ వేరే వేరే ప్లేసెస్కి మారిపోయారు. సో మా ఫ్రెండ్ ఇక్కడ జోక్ చేస్తుంది మా ఆయనతో. సో అంతా అయిపోయాక ఇంకా ఇలా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. సో ఇక్కడితో నా వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా నా ఛానల్ని చూస్తారని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.